హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే ఇక్కడ ఈ విధంగా సండే రోజు వ్లాగ్ అండి, మార్నింగ్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే నిద్ర లేవగానే బయట పనంతా చేసేసుకొని ఈ విధంగా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈ కిచెన్లో అయితే మనకి ఏమేం చేసుకుంటున్నాను నేను అనేసి సండే రోజు టిఫిన్లోకి కానీ లంచ్లోకి కానీ ఏమేం ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఈరోజు స్పెషల్స్ అనేది నేను ఏమేం చేసుకుంటున్నాను అని ఈరోజు వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే సండే రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ టీ అయితే ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఇంకా కిచెన్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఇక వచ్చేసాను. ఫస్ట్ అయితే టీ తాగేసిన తర్వాత ఇంకా కిచెన్లో అయితే రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కిచెన్లో మొత్తం కూడా కౌంటర్ అనేది నైట్ టైం మొత్తం క్లీన్ చేసి ఇక్కడ విధంగా పెట్టేశాను. ఇంకా బౌల్స్ తోమినవన్నీ కూడా అదే విధంగా పెట్టేశాను. వాటర్ మొత్తం కూడా ఆరిపోయి బౌల్స్ అనేది మనకి నీట్గా ఉంటాయి అనేసి నైట్ అయితే తోమేసి అదే విధంగా పెట్టేశాను. ఇక్కడ బయట వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో. సండే రోజు మార్నింగ్, సాటర్డే రోజు నైట్ అయితే ఇక్కడ గోరింటాక్ అనేది మిక్సీకి వేసుకొని ఇక్కడ గోరింటాక్ అనేది చేతులకి ఆషాఢం కదా అయిపోవస్తుంది కదండి, అందుకోసం అనేసి ఇంకా గోరింటాకు పెట్టుకుందాము అనేసి ఇంకా చిట్టుకుంటే గోరింటాకు కొంచెం కోసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకొని చేతులకి అయితే సాటర్డే నైట్ అయితే గోరింటాక్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాము. పెట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం మిగిలితే ఈ విధంగా పక్కన పెట్టేశాను. నైటే ఇక్కడ నైట్ తినవన్నీ కూడా సింక్లోకి అదే విధంగా వేసేసానండి. అవైతే టిఫిన్ చేసేసిన తర్వాత టిఫిన్లోకి తర్వాత క్లీన్ అయితే చేయాలి. ముందైతే టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేసాను. ఇక్కడ చూడండి, ఈరోజు టిఫిన్లోకి అయితే దోశ, అదేవిధంగా షార్వా చేద్దాము అనేసి టమాటా షార్వా, అందుకోసం అనేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. రోజు అంటే సండే రోజు అయితే కొంచెం ఖాళీగా ఉంటాం కదా అనేసి ఇక్కడ షార్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా చట్నీ చేసుకుంటాం కదా అనేసి ఈరోజు అయితే షార్వా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కొంచెం దాంట్లోకి మసాలా వేసేసుకొని దినుసులు ఉంటాయి కదండి, లవంగాలు చెక్క అవన్నీ వేసేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి అయితే దానికి తగ్గట్టుగా కొంచెం అయితే ఈ విధంగా సన్న పీసెస్లా కట్ చేసేసుకొని టమాటా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకొని మనము టమాటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, మనకి పచ్చిమిర్చి అనేది కొంతలోపు ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా దీంట్లోకి అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేదు అనేసి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరితో అయితే షార్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇక పసుపు, కారం, మనము మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటాలు, అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని టమాటా మొత్తం కూడా మగ్గిపోయేంత వరకు మనము ఈ టమాటాలను అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. చూడండి, పసుపు అనేది కొంచెం సేపు మనకి ఫ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కారం కూడా ఇంకా 2 స్పూన్స్ వరకు అయితే కారం కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే దీంట్లోకి మనము మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా అనేసి కారం అయితే 2 స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేశాను. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఎండు కొబ్బరి, టమాటా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి, ఈ ప్లేస్లోకి అయితే ఎండు కొబ్బరి ప్లేస్లోకి పచ్చి కొబ్బరి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము ఇది ఈ కొబ్బరి అనేది మనకి టమాటా, కొబ్బరి మొత్తం కూడా మనకి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, దీంట్లో మొత్తం కూడా మనకి కొబ్బరి అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనకి ఎంత షార్వా కావాలి ఎంత కొంచెం అనేసి చూసుకొని దానికి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే ధనియాల పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను.
చూడండి ఈ విధంగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంట్లో మన ఇంట్లో లవంగాలు చెక్క అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకొని మనము పౌడర్ లెక్క చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను గరం మసాలా ధనియాల పౌడర్ అయితే రెండే యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా అయితే నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము ఈ వాటర్ అనేది బాగా మనకి కొబ్బరి టమాటాలు మొత్తం కూడా బాగా ఉడికిపోయేంత వరకు మనము ఈ వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం కొంచెం చిక్కబడుతున్నప్పుడు మనం ఇంకా చూసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి లాస్ట్కి ఇంకా దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే మనకి షార్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. తక్కువ టైంలోనే చాలా ఈజీగా షార్వా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి షార్వా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతూ ఉంది. మనకి షార్వాలో నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పటి వరకు మనకి ఈ షార్వా అనేది మనము ఈ విధంగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి షార్వా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా షార్వా మనకి కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అయితే ఆయిల్ అనేది బయటకు తేలుతూ ఉంది. అప్పుడు మనము లాస్ట్గా అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా అయిపోతుంది అన్న టైంలో కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూడండి మనకి కంప్లీట్గా అయితే షార్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకి దోశలు వేసేసి షార్వా వేసేసేస్తే తినేస్తారు వాళ్ళు. ఇంకా టిఫిన్ అయితే అందరం తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్ అంతా కూడా ఒకసారి చూసేసి నీట్గా సర్దేసి ఇంకా బౌల్స్ అన్నీ కూడా నీట్గా తోమేశారని ఫస్ట్ టైం మనం టిఫిన్ తినవన్నీ నైట్ ఉన్న అంట్లన్నీ మొత్తం కూడా బౌల్స్ అంతా ఇంకా నైట్ తిన్నవి మొత్తం సింక్లో వేసాను కదా అవి అయితే టిఫిన్ చేసినవి మొత్తం కూడా ఇప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ వండుదాము అనేసి ఇంకా చికెన్ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా వైట్ రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశానండి. ఇక్కడ టమాటా పచ్చిమిర్చి అవి కూడా దీంట్లోకి చికెన్లోకి వేసేసుకుందాము. కట్ చేద్దాం పంకాని ఫస్ట్ దీంట్లో బౌల్లోకి అయితే మొత్తం కూడా టమాటా పచ్చిమిర్చి అయితే వేసి పెట్టాను. ఇక్కడ చూడండి టిఫిన్ తిన్న బౌల్స్ అయితే ఇంకా ఉన్నాయి. టిఫిన్ తిన్న బౌల్స్ అయితే తోమలేదు, అవి అయితే తోమేసుకోవాలి. నైట్ తిన్నవన్నీ తోమేశాను కానీ ఇక టిఫిన్ తినే అయితే తోమలేదు, అయితే అవి కూడా తోమేసుకొని ఇక వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేస్తే ఇక కిచెన్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేనైతే ఇంకా చికెన్ ప్రిపేర్ చేద్దాము అనేసి బౌల్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఇక్కడ నేనైతే దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా, అవి అయితే ఈ విధంగా వేసేసుకొని మనము ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేనైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకుందాం అనేసి చికెన్ మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసాను. ఇంకా బౌల్లోకి వేసేసి నీట్గా వాష్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి చికెన్ అనేది ఈ విధంగా వేసేసాను. ఇక్కడ చూడండి చికెన్ మొత్తం కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి రా సాల్ట్ అనేది వేసేసుకుంటే చికెన్ కర్రీ అనేది మనకి ముక్కకి పీస్కి అనేది ఫస్ట్ ముక్కకు ఉంటుంది కదండి ఉప్పు అనేది బాగా పడుతుంది. ఈ విధంగా మనకి చూడండి ఒక పక్క అన్నం కూడా ఈ విధంగా పెట్టేశాను. ఒక పక్క అయితే ఇంకా ఇక్కడ చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ రైస్ అయితే కొద్దిగా వండుతున్నాను, కొంచెం ఇక్కడ బగారా రైస్ వేద్దామనేసి ఇంకా సండే స్పెషల్గా ఈరోజు పిల్లల కోసం అనేది బగారా వేద్దాము అనేసి ఇంకా కొంచెం అయితే వైట్ రైస్ కొంచెం బగారా రైస్ వండుదామనేసి కొంచెమే వైట్ రైస్ పెట్టేశాను. ఇక్కడ చికెన్ కూడా దీంట్లోకి టమాటాస్ కూడా వేసేసుకొని చికెన్ కూడా కాసేపు అయితే మనం మూత పెట్టేసుకొని ఉడికి చేసుకుందాము. ఆలోపు నాకు అన్నం అయితే ఉడికిపోయింది, అన్నం వంపేశాను, అన్నం కూడా మగ్గిపోయిందండి. ఇక స్టవ్ అయితే ఆపేసి అన్నం అయితే పక్కకు పెట్టేశాను. ఇక్కడ చూడండి కర్రీ అయితే నాకు దాదాపు ఉడికిపోయింది. దీంట్లోకి అయితే ఇంకా మనము సాల్ట్ పసుపు కారం అవైతే మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి పసుపును కూడా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 4 స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం చిన్న స్పూన్ అనేసి 4 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను. మనకి కొంచెం పచ్చిమిర్చి వేసాము కదండి, కొంచెం ఘాటుగానే ఉన్నాయి పచ్చిమిర్చి అనేది, అందుకోసం అనేసి కారం అయితే 4 స్పూన్స్ వరకు అయితే వేసాను. కరెక్ట్గా సరిపోయింది కారము అన్నీ కూడా. ఈ విధంగా కలిపేసుకొని మనము ఇక్కడ మనకి ఎన్ని వాటర్ అయితే కావాలి అనుకుంటామో అన్ని వాటర్ అయితే దీంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనకి కొంచెం కొంచెం ఉడుకుతుంది, దగ్గర పడుతుంది అన్న టైంలోకి ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ అవి అయితే వేసేసుకొని ఇంకా మసాలా ఏమేమి వేసుకుంటామో చికెన్ మసాలా కానీ మనము చెక్క లవంగాలు ఉంటాయి కదండి అవి కూడా దంచుకొని వేసుకోవచ్చు. కొంచెం అవి అయితే వేస్తే పిల్లలు తినరనేసి ఇక్కడ నేనైతే ఆ మసాలా పౌడర్ అయితే ఏమి వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని కర్రీని అయితే బాగా ఉడికించుకుంటే మనకి
కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి పుదీనా, కొంచెం కొత్తిమీర, లాస్ట్కి అయితే ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో మనము ఒక 5 to 5 minutes వరకు అయితే మనము కర్రీని అయితే ఉడికించుకుంటే మన కర్రీ అనేది దగ్గరికి పడుతుంది, కొంచెం చిక్కగా ఉంటుంది, చారుగా లేకుండా కొంచెం దగ్గరగా అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకి కావాల్సిన క్వాంటిటీ ప్రకారం మనకి చిక్కగా కావాలనుకుంటామో, మనకి చారులాగా కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పక్కన పెట్టేసి ఇక బగారా రైస్ కూడా ఒక బౌల్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇక్కడ బగారా రైస్ అయితే 1/2 kg చేస్తున్నానండి, ఎక్కువ కూడా చేయట్లేదు. 1/2 kg బగారా రైస్, 1/2 kg అయితే వైట్ రైస్ చేశాను. ఇక్కడ చూడండి కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనము ముందుగా లవంగాలు, యాలకులు, చెక్క అవన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రై అయితేనే అంత కలర్ అనేది రైస్కి మనకి వస్తుంది. కలర్ వేసుకోకుండా మనకి రైస్ అనేది మంచి కలర్లోకి అయితే వస్తుంది. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి అడుగు భాగం అంటుకుపోయేంత వరకు కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు మనకి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకైతే నేను ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఒక ఆనియన్ ఒకటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగు భాగం మాడిపోతుంది కదా, అప్పటి వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కాదు అనుకుంటే ముందుగా మనము ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి నేను సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఎలా కావాలనుకుంటే అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా పుదీనాను కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనము ఈ పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ మనము ఒక 2 minutes వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మనము మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము రైస్ అయితే ఎంత తీసుకున్నాము దానికి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. 1 glass బియ్యానికి 2 glasses వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకుందాము. ఇక్కడ నాకైతే ఒక చెంబు వరకు బియ్యం అయితే 1/2 kg బియ్యం అని చెప్పాను కదండి, 1/2 kg ఇక్కడ నేనైతే ఒక చెంబుకి అయితే తీసుకున్నాను. 1 chumbu బియ్యానికి 2 chumbu వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 2 chumbu వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను ఇక్కడ వాటర్ అయితే వేసేసిన తర్వాత ఇంకా మనము ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు అయితే మనము ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి ఈ విధంగా మనము వాటర్ మొత్తం కూడా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇంతకుముందు అడుగు భాగం అనేది అంటుకుపోయింది కదండి, అది మొత్తం కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి అయితే కలిసిపోయి మనకి అన్నం అయితే కలర్లోకి రావడానికి మంచిగా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా వాటర్ అయితే మనకి తెరలేదాకా వాటర్ మనకి బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రైస్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని కూడా ఈ విధంగా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. దీంట్లోకి అయితే సాల్ట్ వేయడం వీడియో అనేది మిస్ అయ్యింది, ఆ సాల్ట్ను కూడా వేసేసుకొని మనము కాసేపు అయితే ఈ అన్నం మొత్తం కూడా మనము ఈ విధంగా ఉడికించుకుందాము. చూడండి అన్నం మనకి ఉడికేంత వరకు ఇక్కడ మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ పోయిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము అన్నాన్ని అయితే మగ్గించుకోవాలి. ఇలా తక్కువ టైంలోనే మనము సింపుల్గా ఇంట్లోనే ఇక్కడ సండేగా మన ఇంట్లో స్పెషల్స్ అనేది ఈ విధంగా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ సండే స్పెషల్స్ మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.